రెడ్డి గారి కాంబినేషన్ అంటే ఆయన డైరెక్షన్లో చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే నాది ఇంకా బిగ్ బాస్ తర్వాత ఒక సినిమా రిలీజ్ కాలేదు. సో అవ్వకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే నన్ను నమ్మి టాలెంట్ని నమ్మి ఓకే ఇతను కరెక్ట్ యాప్టమ్ అని చెప్పేసి అనుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ గురించి చెప్తాను నేను. ఎందుకంటే ఈ కథ ఏంటంటే చాలా సినిమాలు ఇవ్వాలి, రేపు చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ ఒక కుటుంబంతో అందరూ చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ దాకా అందరూ కూర్చొని చూసే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి ఈ మధ్య. సో అలాంటి సినిమాలు చూసి చూసి ఉన్నవాళ్ళు ఒక కుటుంబం అందరూ చిన్నపిల్లల నుంచో ఫ్యామిలీ అందరూ ఒక థియేటర్కి వెళ్ళి ఒక పండగలాగా జరుపుకునే ఏదైనా సినిమా ఏదైనా చేయాలంటే ఒకప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉండే అదే ప్యాటర్న్లో ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా మాకు నచ్చే అంటే నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే ఏంది ఇది సినిమాలు అంటే నేను చిన్నపిల్లలు ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తూ ఉంటా లేదంటే ఈ సీన్లు అవసరమా అంటే కొంచెం మనం చూడలేము చిన్నపిల్లలతో కానీ లేదంటే మా పెద్దవాళ్ళు మా పేరెంట్స్ ఉంటారు. బట్ ఈ సినిమా కంప్లీట్ ఒక కుటుంబంతో వెళ్ళి చూసి హాయిగా పండగ జరుపుకొని థియేటర్లో ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి బా మంచి హాయిగా అనిపించింది రా బాయ్ చక్కగా అని చెప్పేసి అనుకునే సినిమా ఇది. ఇది సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం రీజన్ ఇదన్నమాట. అండ్ రెండోది వచ్చేసి కల్పన మేడం అండ్ సీ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఏమేం కావాలి ఎవరెవరు ఆర్టిస్ట్ ఎందుకంటే మనం చూసేటప్పుడు కలర్ఫుల్గా ఉండాలి ఒక నిండుగా. సో ఆ కలర్ఫుల్గా నిండుగా ఉండాలంటే థియేటర్లో దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్తున్నారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. అండ్ వరుణ్ సందేశ్ అన్న, వరుణ్ సందేశ్ అన్న గురించి చెప్పాలి. నేను కొత్త బంగారులోకం చేశా వరుణ్ సందేశ్ అన్నతోని. సో ఈరోజు ఒక చిన్న గెస్ట్ రోల్ చేయండి అన్న అని చెప్పేసి అంటే పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ గెస్ట్ రోల్, థ్యాంక్ యూ అన్న. అండ్ సునీల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ క్యారెక్టర్ అయితే క్రేజీ ఉంటుంది. సో పూల రంగడు అండ్ దాని తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అన్నీ చూసుకుంటూ వచ్చాను ఆ థియేటర్లో. అప్పుడు అనుకునేవాడిని బాడీ పెంచినప్పుడు పూలరంగుడు తర్వాత ఏ సినిమా సార్ అది? లేదు బాడీ పెంచారు ఫస్ట్ పూలరంగుడు, దానికంటే బిఫోర్ మర్యాద రామన్న కదా సార్ అందాల రాముడు రైట్. అందాల రాముడు గోదారకల్లో నివాసక్ థియేటర్లో జబర్దస్త్ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా చూసుకున్నాను నేను సినిమా. సో ఇప్పుడు అన్నయ్యతో చేయడం నిజంగా నా అదృష్టం. సో నిజంగా చెప్తున్నా ఈ టీంతో చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం. ఎక్కడ ఉండేవాడిని ఎక్కడో ఊర్లో గోదారకంలో ఉండేవాడిని ఇక్కడ తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు, అందరు పెద్ద మనసు చేసుకొని కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులందరికీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను ఒకటే చెప్తాను, ఈ సినిమా నేను చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఒక ఎత్తు అయితే. సెకండ్ థింగ్, అందరూ ఏదైతే మిస్ అవుతున్నారో ఫ్లేవర్ కుటుంబ కథ చిత్రం ఈ సినిమా ఉంటుంది, అది మాత్రం షూర్. అండ్ రెండోది వచ్చేసి అండ్ హర్ష, వైవా హర్ష అన్న, మేము ఆల్రెడీ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చేసిన ఇద్దరం కలిసి కాంబినేషన్లో మళ్ళీ సేమ్ కాంబినేషన్ రిపీట్ అయ్యాడు, థ్యాంక్ యూ. అండ్ అఖండ మూవీ అంటే అఖండ ఎంత విజయం సాధించిందో తెలుసు అండ్ దాని డిఓపి వర్క్ సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందో తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రామ్ప్రసాద్ ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. బీబీ నాయక్ గారు సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో క్లాప్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్. డెఫినెట్లీ కొడతాను నా హిట్. అండ్ ఈ క్యూట్ హీరోయిన్ గురించి నేను ఏం చెప్పాను ఇప్పుడే. సో సార్ వాళ్ళు చెప్తారు. లేడీ గెటప్లో ఏం సినిమా సార్ సార్ చేసింది? మేడం అనే సినిమా చూసినప్పుడు అనుకునేవాడిని లైక్ అరే ఇలాంటి సినిమా ఫ్యూచర్లో ఎక్కడన్నా వస్తే నేను చేయాలి లేడీ గెటప్ వేసి అంటే చిన్నప్పుడు అలా అనిపించింది ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఆయన ఎమోషనల్ కానీ లేదంటే కామెడీ కానీ ఎవ్రీథింగ్ అని పండించడంలో అందరికీ తెలిసినే ఈజ్ లెజెండ్. సో ఆయనతో వర్క్ చేయడం అదృష్టం. అండ్ ఈరోజు ఒక అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నానంటే ఓపెనింగ్ రోజు నిన్న సార్ వాళ్ళతో డిస్కస్ చేశాను, ఈరోజు నా బర్త్డే యాక్చువల్లీ 18th రోజు నా బర్త్డే. అట్ ది సేమ్ టైం ఈరోజు షూటింగ్. సో ఇదే షూటింగ్ సంవత్సరం అంతా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం అంతకుముందు నేను స్టార్టింగ్ నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అనౌన్స్మెంట్ చేసినాను ప్రతి సినిమాలో 10% చారిటీకి ఇస్తున్నానని. సో ఈరోజు నా బర్త్డే రోజు పార్టీకి బదులు నేను ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ 10th వరకు నేను చూసుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్.